సీఎం కేసీఆర్ కాలేజీ శతజయంతి నిర్వహణపై సచివాలయంలో సీఎస్ రాజు శర్మ ఇతర అధికారులు పార్టీ నేతలు సమీక్షించారు. సెప్టెంబర్ 9న వరంగల్లో రవీంద్ర భారతి కన్నా గొప్పగా నిర్మించే కాలేజీ కల్చరల్ సెంటర్ కు తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాలేజీ కవితలు జ్ఞాపకాలను ఈ భవనంలోనే భద్రపరచాలని ఆదేశించారు సీఎం. అదే రోజు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే కాలేజీ శతజయంతి అధికారిక వేడుకల్లో కూడా పాల్గొంటానని సీఎం చెప్పారు. వరంగల్ను తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ నగరాలకు గొప్ప చరిత్ర ప్రాధాన్యత ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో కాలేజీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కాలేజీతో పాటు ఇతర తెలంగాణ విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రను కూడా భావి తరాలకు అందించాలని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాలు మారుస్తామని, అప్పుడు తెలంగాణ ప్రముఖుల జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో ఉంచుతామన్నారు సీఎం. సీమాంధ్ర పాలకులు తెలంగాణ చిహ్నాలను చెరిపేశారని, వారి చిహ్నాలను తెలంగాణపై రుద్దారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణ వారి గురించి భావి తరాలకు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేసీఆర్.